ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ శనివారము మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోసులమైన మమ్ము అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకు దేవదూతలకు మనుష్యులకు ప్రదర్శనముగా ఉన్నాము క్రీస్తు కొరకు మేము అవివేకులము కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు మేము బలహీనులము కానీ మీరు బలవంతులు మేము తృణీకభరించున్నాము కానీ మీరు గౌరవింపబడుచున్నారు ఈ క్షణము వరకు మేము ఆకలిదప్పులతో ఉన్నవారము మావి చింపిరి గుడ్డలు మేము హింసింపబడుచున్నాము ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము మా పోషణకై మేము ఎంతో కష్టపడి పనిచేయుదుము మేము శపింపబడినప్పుడు దీవింతుము హింసింపబడినప్పుడు సహితుము అవమానింపబడినప్పుడు మనవి చేసుకొందుము ఇప్పటి వరకు మేము ఈ లోకపు చెత్తగా మరుగుగా ఎంచబడి ఉన్నాము మీరు సిగ్గుపడినట్లు చేయవలనని నేను ఇట్లు వ్రాయుటలేదు నా ప్రియపుత్రులకు మీకు బోధించుటకే నేను ఇట్లు వ్రాయిచున్నాను ఏలనా క్రీస్తు నందు మీ జీవితమున మీకు పదివేల మంది గురువులున్నను మీకు తండ్రి ఒక్కడే ఏలన మీకు సువార్తను అందించుట ద్వారా క్రీస్తు యేసునందు మీ జీవితమున నేను మీకు తండ్రినైతిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము లూకాగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేలగుండా పోవుచుండగా శిష్యులు వెన్నులను తృంచి చేతితో నులుముకొని తినసాగిరి విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని పరిశెయిలలో కొందరు ప్రశ్నించిది యేసు వారితో దావీదు అతని అనుచరులు ఆకలిగొలినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా అతడు దేవాలయములో ప్రవేశించి అర్చకులే కాని ఇతరులు తినగూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెనుగదా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక